అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సింగరేణి బొగ్గు బావల్ని ఏలం వేసేటువంటి చర్యల్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బావల్ని సింగరేణి సంస్థకి ఎటువంటి షరతులు లేకుండా అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో బొగ్గు గనుల ప్రాంతాల్లో ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు ఖమ్మంలో కూడా నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో 200 పైగా బొగ్గు బాకుల్ని ప్రైవేటు పరం చేసింది. సింగరేణి అనేది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది కేంద్రానికి రాష్ట్రానికి సమానమైనటువంటి వాటా ఉన్నటువంటి సింగరేణిలో రాష్ట్రాల హక్కులను హరించి వాళ్ళ కేంద్రం ఏకపక్షంగా ఇలా బిడ్డింగ్లు పెట్టి వాళ్ళ ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణికి బొగ్గు బావులు కేటాయించాలని చెప్పి అంటూనే ఇవాళ ఏలంపాటలో పాల్గొంటుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సింగరేణి హక్కులను, సింగరేణి యొక్క బొగ్గు బావుల్ని కాపాడటం కోసం, సింగరేణిని కాపాడటం కోసం కేంద్రం పైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి పోరాటానికి సిపిఎం పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. మొత్తం సింగరేణి కార్మిక సంఘాలని అట్లాగే అన్ని ప్రతిపక్ష పార్టీని కలుపుకొని వాళ్ళ బీజేపీ చేస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల బొగ్గు బావుల ఏలాన్ని వాళ్ళు అడ్డుకోవాలని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.